హాయ్ ఫ్రెండ్స్, 5G అంటే ఏమిటి, దేశంలో టెలికాం సేవలు ఎలా వృద్ధి చెందుతూ వచ్చాయి, భారతదేశంలో 5G సేవల ఆలస్యానికి గల ప్రధాన కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1G అంటే ఫస్ట్ జనరేషన్. ఈ సేవలు 1979 జపాన్లో మొదట ప్రారంభించారు. 1G కేవలం బేసిక్ వాయిస్ సర్వీసెస్ మాత్రమే ఉండేది. తరువాత 1991 ఫిన్లాండ్లో సెకండ్ జనరేషన్ 2G సేవలు ప్రారంభించారు. ఇందులో వాయిస్ సర్వీసెస్ మరియు మెసేజెస్ సర్వీసెస్ను కూడా ప్రారంభించారు. తరువాత 2001 3G సేవలు ప్రారంభించారు. ఇందులో వాయిస్ సర్వీసెస్, మెసేజెస్ మరియు కొత్తగా ఇంటర్నెట్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం 4G సేవలు. ఇందులో చెప్పుకోదగ్గ కొత్త సర్వీసెస్ ఏమీ లేకపోయినా ఇంటర్నెట్ స్పీడ్ బాగా పెరిగింది. లేటెస్ట్గా 5G సేవలు ఇప్పటికే సుమారు 34 దేశాల్లో విడతలుగా ప్రారంభం అయ్యాయి. ఒక ఫుల్ లెంత్ మూవీని డౌన్లోడ్ చేయడానికి 4G నెట్వర్క్లో సుమారు 6 to 10 minutes పడుతుంది. అదే 5G నెట్వర్క్లో కేవలం 3 to 6 seconds మాత్రమే పడుతుంది. ఈ 5G నెట్వర్క్ యొక్క డౌన్లోడ్ స్పీడు సుమారు 1 GBPS నుండి 10 GBPS వరకు ఉండవచ్చని ఒక అంచనా. అంతేకాకుండా 4G నెట్వర్క్లో లేటెన్సీ 50 to 100 milliseconds ఉంటుంది. అదే 5G నెట్వర్క్లో లేటెన్సీ 1 milliseconds మాత్రమే ఉంటుంది. లేటెన్సీ అంటే సిగ్నల్ మొబైల్ టవర్ నుంచి మన మొబైల్కి చేరడానికి మరియు మన మొబైల్ నుంచి టవర్కి చేరడానికి పట్టే సమయాన్ని లేటెన్సీ అంటాం. 4G నెట్వర్క్లో ఈ లేటెన్సీ వాల్యూ ఎక్కువగా ఉండటం వల్ల జూమ్ మీటింగ్స్లో, గూగుల్ మీటింగ్స్లో వీడియో సర్వీసెస్ ఆలస్యం అవుతూ ఉంటాయి. మన దేశంలో ప్రస్తుతం 4G టెలికాం సేవలను వినియోగిస్తున్నాం. 5th జనరేషన్ టెలికాం సేవలు మొదలవుతాయని చాలా కాలంగా ఊరిస్తున్నారు. జూన్ 2019 కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు. 100 రోజుల్లో 5G ట్రయల్స్ దేశంలో మొదలవుతాయని. ట్రయల్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్స్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయో చూసుకొని దాన్ని లార్జర్ స్కేల్లో టెలికాం సేవలను విస్తరించడం. ఇప్పటికీ ఇండియాలో 5G ట్రయల్స్ మొదలు కాలేదు. ఎయిర్టెల్, జియో అందరూ కూడా చెప్పేది మేము 5G సేవలు ప్రారంభించడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికీ అంచనాల మీదే ఉన్నాము. కేంద్ర టెలికాం శాఖ కార్యదర్శి 8 ఫిబ్రవరి 2021 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెప్పిన విషయం ఏమిటంటే 2021 ఇయర్ ఎండింగ్లో లేదా 2022 మొదటి నుంచి దశల వారీగా 5G సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 5G టెలికాం సేవలు పొందాలి అంటే 1 స్పెక్ట్రమ్ ఉండాలి, 2 గ్రౌండ్ నెట్వర్క్ ఉండాలి, 3 ఎక్విప్మెంట్స్ ఉండాలి, 4 టవర్స్ ఉండాలి. ప్రపంచంలోనే 5G టెలికాం ఎక్విప్మెంట్స్ మార్కెట్లో లీడర్స్ చైనా కంపెనీలు. చైనాకి చెందిన హువాయి కానీ జెట్టీ కానీ టెలికాం ఎక్విప్మెంట్స్లో లీడర్స్. ముఖ్యంగా హువాయి 5G టెక్నాలజీని సప్లై చేయటంలో ప్రపంచంలోనే లీడర్. కానీ సమస్య ఏమిటంటే ఇక్కడ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే టెలికాం ఈజ్ ఏ హైలీ సెక్యూరిటీ సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందువల్ల ఈ హువాయి కంపెనీ ఈ చైనా అధికార వ్యవస్థలకు లోబడి ఉంటుంది. కనుక ఈ 5G టెక్నాలజీని చైనా కంపెనీ అయిన హువాయి నుంచి తీసుకుంటే దేశ భద్రతకు సవాళ్లు ఏర్పడతాయని ఒక భావన మన దేశంలో ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీన్ని తిప్పికొట్టడానికి హువాయి చాలా ప్రయత్నాలు చేసింది. ఒక దశలో భారతదేశ ప్రభుత్వం 5G ట్రయల్స్ బిడ్డింగ్లో పాల్గొనడానికి హువాయికి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఈలోగా భారత్ చైనా సరిహద్దు ఘర్షణ వచ్చింది. చైనా యాపిల్ ఫోన్ని మనం వద్దు అంటున్నాం. చైనా 5G ఎక్విప్మెంట్స్ని మనం యాక్సెప్ట్ చేయడం అంత సులభం కాదు. ఇప్పటికే యుఎస్ఏ, యూకే లాంటి దేశాలే ఈ చైనా హువాయి టెక్నాలజీని బహిష్కరిస్తున్నాయి. ప్రపంచంలో వేరే కంపెనీస్ ఉన్నాయి కానీ చైనా టెక్నాలజీ హువాయిది చాలా చౌకగా ఉంటుంది. 5G టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ 1.3 lakh crores నుంచి 2.3 lakh crores అని ఒక అంచనా. రీసెంట్గా రిలయన్స్ వాళ్ళు దేశీయ 5G టెక్నాలజీని తయారు చేస్తున్నాం అని జియో చెప్తుంది. ఇదే కనుక జరిగితే అతిపెద్ద విజయం. మరియు స్పెక్ట్రమ్ ఆక్షన్ కావాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పటికీ ఇంకా స్పెక్ట్రమ్ ఆక్షన్ పూర్తి కాలేదు. ఈ డిసెంబర్కి పూర్తి అవుతుందని ఒక అంచనా. నెట్వర్క్ టవర్స్ కూడా అప్డేట్ అవ్వాలి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాపర్ నెట్వర్క్స్ కాస్త ఆప్టికల్ నెట్వర్క్స్గా మారాలి. ఇప్పుడు ఇండియాలో ఒక అంచనా ప్రకారం 30% ఆఫ్ టవర్స్ మాత్రమే ఆప్టికల్ ఫైబర్లో లింక్ అవి ఉన్నాయి. దీన్ని కనీసం 60-70% ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ ఇంక్రీజ్ చేస్తే తప్ప
5G ఇంప్లిమెంట్ చేయలేం. దీన్నే ఫైబరేషన్ అని అంటాము. అంతేకాకుండా డెన్స్ టవర్ నెట్వర్క్ కావాలి. ఉదాహరణకు 4G 1 lakh జనాభాకి 42 కాపర్ టవర్స్ ఉంటే అదే 5G టెక్నాలజీకి కనీసం 100 టవర్స్ ఉండాలి. దీనికి ప్రధాన కారణం 4G నెట్వర్క్కి వీటి ఫ్రీక్వెన్సీ 3 to 6 GHz మరియు లెస్ బ్యాండ్ విడ్త్, మరియు ఈ వేవ్స్ లార్జర్ ఇన్ సైజ్లో ఉంటాయి కనుక ఇవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అదే 5G నెట్వర్క్లో ఫ్రీక్వెన్సీ 30 to 300 GHz, మోర్ బ్యాండ్ విడ్త్ మరియు స్మాల్ ఇన్ సైజ్. ఈ వేవ్స్ ఎక్కువ దూరం ప్రయాణించలేవు కనుక ఎక్కువ టవర్స్ అవసరం. ఎరిక్సన్ కన్జ్యూమర్ ల్యాబ్ వాళ్ళ ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 67% ఆఫ్ ది పీపుల్ 5G నెట్వర్క్ని వాడటానికి రెడీగా ఉన్నారు. 5G కనుక మన దేశంలో మొదలైతే ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయి. IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని డెవలప్ చేయవచ్చు, మరియు ఆటోమేటెడ్ మెడికల్ సర్జరీ చేయవచ్చు. అలాగే మనం ఎక్కడ ఉన్నా సరే మన ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఆపరేట్ చేయవచ్చు. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే 1 day back 5G సేవలు భారతదేశంలో అనుమతించవద్దు అని ఒక బాలీవుడ్ నటి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మేబీ టెక్నాలజీ ఎవల్యూషన్ని ఆలస్యం చేయవచ్చు కానీ ఎవరూ ఆపలేరు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.